ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫిదర్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్, నన్ను ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఇలానే సపోర్ట్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను. నేను ఈ వీడియోలో బహుధ ప్రాజెక్ట్ని చూపిద్దాం అనుకుంటున్నాను. నేను స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు అంతా రికార్డ్ చేసి చూపిస్తాను, ప్లీజ్ చూసేయండి. అండ్ ఇంకోటి, నేను ఫస్ట్ టైం వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇంకా కామెంట్ చేయండి. అంతే, ఇంకా వీడియోకి వెళ్ళిపోదాం. గాయస్, మేమైతే వైల్పాడు నుంచి డ్యామ్కి స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు పత్యాపురం అడవి దగ్గర వెళ్తున్నాము. వైల్పాడు నుంచి డ్యామ్కి 10 కిలోమీటర్స్ ఉంటుంది, నిమ్మన్పల్లి నుంచి 3 కిలోమీటర్స్ ఉంటుంది. దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే నిమ్మన్పల్లికి వెళ్తాము, రైట్ తీసుకుంటే డ్యామ్ దగ్గరికి వెళ్తాము. ఇక్కడ నుంచి అంతా మట్టి రోడ్ ఉంటుంది. ఇక్కడ రోడ్డు కొంచెం బాగాలేదు. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు డైలీ వర్షాలు పడుతూ ఉన్నాయి, ఇలా వెళ్ళలేకపోయాము. ఇప్పుడు పర్వాలేదు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఫిష్ ట్యాంక్స్ ఉన్నాయి. ఇక్కడ మొత్తం 6 గేట్స్ ఉన్నాయి. ఇక్కడ కొంచెం కిందకి వెళ్తాము. ఈరోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఎవరు వచ్చారు ఇప్పుడు? ఎత్తినప్పుడు అయితే చూడడానికి బాగుంటుంది. బౌద్ధ ప్రాజెక్ట్ని చాలా మంది చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారు. కొంతమంది ముష్టూర్ డ్యామ్ అని, ఇంకొంతమంది నిమ్మనపల్లి ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. వీకెండ్స్లో ఎంజాయ్ చేయడానికి ఈ ప్లేస్ బాగుంటుంది. నాకైతే ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. ఎలా అయినా మంత్లీ 2 టైమ్స్ వస్తూ ఉంటాం ఇక్కడికి. కొంచెం తగ్గినట్లు ఉన్నాయి. ప్రాజెక్ట్ ఇంకా పిచ్చి పైకి వెళ్దాం. ఇక్కడ గాలి ఎక్కువగా వీస్తుంది. Thank you.
చాలామంది చెప్తుంటారు ముస్టూ డ్యామ్లో చాలా పెద్ద చేపలు ఉన్నాయి అని. ఇంకో చేప చనిపోయింది, ఇది కూడా చాలా పెద్దగానే ఉంది.